నమస్కారం. ఏపీ 118 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలంలోని అత్తమూరు గ్రామంలో కౌలు రైతులతో వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కౌలు రైతులకు పలు సూచనలు చేశారు. దేశంలోనే ఉత్తమమైన రైతు సంక్షేమ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ రైతుల్ని కలుసుకోవడం, కౌలు రైతులు కలుసుకోవడం, ఈ దేశంలోనే రైతు సంక్షేమ ప్రభుత్వం ఏది అని అంటే రైతు సంక్షేమానికి అత్యంతగా ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు చేయి చూపించే పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా రైతాంగాన్ని ఆదుకుంటే తప్ప భవిష్యత్తు లేదని నమ్మి ఆచరణలో చూపిస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే క్రమంలో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాన్ని పెట్టుబడి సాయం అందించే పథకం కానీ, సున్నా వడ్డీకే రైతులకు రుణాలు అందించే కార్యక్రమం కానీ పథకం కానీ, ఉచిత పంటల బీమా పథకం కానీ, ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమం కానీ, ఈ విధంగా చూసుకుంటే రైతుల కోసం నిరంతరం తప్పిస్తున్న నాయకుడిగా, ప్రభుత్వంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు.